మీరెళ్ళండి. ఏ కుర్చీలు కొన్నావా? ఈ ఇంట్లో తిండికే మొహం వచ్చున్నావు. ఇవి కొనే భాగ్యం కూడానా? మా నాన్నగారు కొనిపెట్టారు. మా ఇంట్లో చాపల మీద బల్లల మీద కూర్చుని అలవాట్లేదు. అలాగా, సరే. ఈ ఫోటో అక్కడ పెట్టడానికి కావాలంటే ఈ ఫోటో తీసుకెళ్లి నీ గదిలో పెట్టుకో. ఆ ఫోటో తీసుకెళ్లి మీ వదిన గారి గదిలో పెట్టుకోమను. ఇది బోలి డబ్బు. ఇది ఎంత? ఇది నలుగురు కూర్చునే హాలు. అందంగా ఉండాలి. అందంగా ఉండాల్సింది హాలు కాదు, మనుషుల మనసు. ఈ ఫోటో ఇక్కడ ఉండడానికి వీలేదు. కృష్ణ అమ్మ, పెళ్లిపోయిన వాళ్ళకి ఈ గోడ మీద చోటు లేకపోయినా నా గుండెల్లో చోటు. ఇది నా వస్తువు, నా దగ్గర ఉంచుకుంటాను. ఎవరి సామాన్లు వాళ్ళ గదుల్లోనే ఉంచుకోవాలనే రూల్ పెడితే నీ కుర్చీలు తీసుకెళ్లి నీ గదిలోనే వేసుకో. మంచాల కింద వేసుకుంటావో భూతాల మీద వేసుకుంటావో నీ ఇష్టం. తీసుకెళ్తా. తెలుసుందండి, ఈరోజు ఇంట్లో మీ భార్యకి ఎంత గౌరవం ఉందో చాలా బాగా తెలిసొచ్చింది. ప్రాణాలు ఇచ్చే నాన్నని, ఎంత తిన్నా తరగని ఆస్తిని వదులుకొని మీ నీడే చేరినందుకు నాకు జరిగిన సన్మానం ఏమిటో తెలుసండి? ఈ కుర్చీలు నమ్మకాన్ని విసిరేయటం, నా నెత్తి మీద వేసుకోమనటం ఉందండి. ఏమండి, మనకెందుకు వచ్చిన కర్మండి ఇది? మనకేం తక్కువైందని? అంత పెద్ద ఆస్తి, ఇంత పెద్ద ఉద్యోగం ఉండి ఈ దరిద్రంలో ఇన్ని అవమానాలు భరిస్తూ మనం ఎందుకు ఉండాలండి ఇక్కడ? ఏమండి, మా ఇంటికి పోదాం పదండి. ఏమండి, అంతగా కావాలనుకుంటే మా ఇంటి రావండి. మీ అన్నయ్య ఫోటో, మీ అన్నయ్య తనేగా మీ అభిప్రాయం, దేవుడు ఏ ఇంటిని వస్తాడండి, ఏమంటారు? విజయ, నువ్వు చెప్పినట్లు దేవుడు ఎక్కడికైనా వస్తాడు, ఏ ఇంట్లో ఉండమన్నా ఉంటాడు. ఆయన ఉంటాడు కదా అని మనం ఆయన్ని చెత నిలబెట్టలేం కదా. దేవుడు ఉండాల్సింది దేవాలయంలో. ఇకపోతే మా ఇంటి వెళదాం రమ్మన్నావు కదా, ఇప్పుడు జరుగుతుందో తెలుసా? నాలో ఇంగిత జ్ఞానం చిన్నప్పుడు, నేను మనిషినే కాకుండా పోయినప్పుడు. అంతవరకు నీ ఆటలు సాగు.